ప్రభు యేసు క్రీస్తు నామం పేరట మరొకసారి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా దేవుని బిడ్డల్ని కలుసుకోవటం మరి దేవుడు ఇచ్చిన ఒక భాగ్యమని భావిస్తున్నాను. మొట్టమొదటగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. దేవుని సన్నిధి, దేవుని కాపుదల మరి మన మీద ఉండి ఈ స్వార్థ పరిచర్య, ఈ సత్యవాక్యమును అనేకులకు అందించాలని దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మరి ఈ యొక్క కోవి యొక్క పరిచర్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఛానళ్ళ ద్వారా వాక్యమును అందించడానికి దేవుడు కృప చూపినగా ఉన్నదని తెలియజేసుకుంటూ మరి ఈ ప్రార్థనా ఛానల్లో పాల్గొంటున్న విశ్వాసులందరూ కూడా ఈ సమయంలో నాతో పాటు ఏకమించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ మరి అందరము తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ పనులను చక్కబెట్టుకొని మరి ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధురా, మీకే స్తోత్రము తండ్రి. మరొకసారి మాకు మీరు అవకాశం ఇచ్చారు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, నీ కృపను మాకు తోడుగా ఉంచి, మీ సంకల్పాన్ని మాలో నెరవేరుస్తూ జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆ క్రీస్తు ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మేమందరము కూడా మీలో ఉండటానికి అతని సృష్టి అంతటిని నాయనా 7వ దినంలోగా సృజించి మమ్మల్ని అందరూ కూడా నిన్ను ఆరాధించడానికి పరిశుద్ధమైన ఆ యొక్క దినమందు విశ్రాంతి మందు ఆరాధించడానికి అవకాశం ఇచ్చి ఈ ఛానల్ ద్వారా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారందరిని దీవించి, ఎవరైతే నీ యొక్క వాక్యం అనుసరిస్తున్నారో వారందరిని మీరు బలపరచండి. వారి సమస్తమైన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ వర్తమానం ద్వారా మాతోనూ మాట్లాడి సమస్తమైన అంధకార శక్తి నుంచి విడిపించిన అతను సహాయం చేయగలను. నీ ప్రికుమారుడు మారశుడనైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ నామ తండ్రి, ఆమెన్. ఈ సమయంలో కీర్తన పాడుకుందాం. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే అనే పాట పాడుకుందాం. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో సంతోషముందే నామధియంతో, సంతోషమందే నామధియంతో. ప్రభువా నీలో జీవించుట. ఈ సమయంలో మరి మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయటం చాలా మంచిది. వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయటం వల్ల మనకు గొప్ప దీవెనలు ఉన్నాయి. విశ్వాసి మరి బలము పొందాలంటే, విశ్వాసి దేవునిలో ఎదగాలి అంటే, విశ్వాసి స్థిరముగా ఉండాలి అంటే, విశ్వాసులు మరి దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలంటే మెయిన్ ఏంటంటే దేవుని వాక్యం. వాక్యం లేకుండా మరి ఎవరు కూడా యేసుక్రీస్తు వారిలో జీవించలేరు. నీ వాక్యము నా పాదములకు దీపం అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో మరొకసారి ఆయన యొక్క వర్తమానాన్ని మనం విందాం. మరి ఈ యొక్క వాక్యాన్ని వినే ముందు మరి అందరము కూడా తలనుంచినట్టే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. భూమిని, ఆకాశమును, సముద్రంలో ఉన్న సమస్తాన్ని 6 దినంలో సృజించిన మా తండ్రి, నీకే స్తోత్రములు నాయనా. మరొకసారి మీ యొక్క సన్నిహానములో మీ వర్తమానం ఇవ్వటానికి, మీ వాక్యాన్ని వివరించడానికి అత్యల్పుడని నన్ను ఏర్పాటు చేసుకొని ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా నా తండ్రి అనేకులకు నీ వాక్యం అందించడానికి అవకాశం ఇచ్చిన మా తండ్రి, నీకే స్తోత్రములు నాయనా.
మరొక భాగంలోకి వెళ్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడండి. నీ వాక్యం రుణంచుల వాడే ఖడ్గమని, నీ యొక్క మాట బండను బ్రద్దలు చేసి సుత్తి ఉండదని చెబుతూ ఉండగా నా తండ్రి అన్ని విషయాల్లో సహకరించి మీరే ఈ సమయంలో ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరం దీవించి వారి కుటుంబాల్లో నీ వెలుగును వారి కుటుంబ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క తండ్రి రక్షణ అనుభవం కలుగు చేసుకుంటూ వారి సమస్త బలహీనత నుంచి మీరు తప్పించిన అతను సహాయం చేయగలను. నీ యొక్క అభిషేకం నాలో ఉంచి నీ జ్ఞానం నాలో ఉంచి నడిపించగలని ఏసునామ పేరిట అడిగేటుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చాలామంది ఎక్కువ శాతం ఆశపడుతుంటారు, మాకు రెండంతల ఆశీర్వాదం కావాలి, రెండంతల ఆశీర్వాదం కావాలని. కానీ రెండంతల ఆశీర్వాదం కావాలని అడుగుతారు, కానీ అసలు ఆ రెండంతల ఆశీర్వాదాలు ఎలా వస్తాయో దాని గురించి అవగాహన ఉండదు. నిజంగా చాలామంది దేవుణ్ణి అడుగుతారు, కానీ అడిగిన వాటిని పొందుకోవటానికి వారు ప్రయత్నం చేయరు. యేసుప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు స్వార్థ చేశాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి వారి యొక్క మాటని మరి పాటించుకుంటూ మరి దేవునికి విధేయుడిగా ఉండి ఆయన యొర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఆ యొక్క 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ యొక్క శోధన జయించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిచర్ని ప్రారంభించాడు. ఆ ప్రారంభం చేసిన సమయంలో దేవ యొక్క పూర్వమందున ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పుగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క సువార్తను మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన చాలామంది కూడా యేసుక్రీస్తు వారు వెంబడించారు. చాలామంది ఎక్కువ శాతము యేసుక్రీస్తు వారి దగ్గరికి భౌతిక సంబంధమైన మేలులు పొందుకోవటానికే వచ్చారు, కానీ నిజంగా యేసుప్రభువు కోసం నేను జీవించాలి, ఈయన మెస్సయ్య, ఈయన సృష్టికర్త, ఈయన దేవుని కుమారుడు, ఈయన మన కోసం వచ్చాడని, మా యొక్క పాపముల కోసం ఆయన బలి అయిపోతున్నాడని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవారు కొంతమంది. అయితే యేసుప్రభువు వారు సువార్తను ప్రారంభం చేసి ఆ దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయా గ్రామాలకు పట్టణాలకు తీసుకెళ్తున్న క్రమంలో అనేకులు కూడా యేసుప్రభువు దగ్గరికి వస్తుంటే యేసుప్రభువు వారు వారిని చూశాడు. ఈ ప్రజలు రావటానికి నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది. చాలామంది దేవుని యొక్క మందిరాలకి చాలా ఉత్సాహంగా వెళ్తారు, కానీ దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత వారి మనసంతా కూడా ఇంటి మీద ఉంటుంది. కానీ ఒక పదం ఉందండి ఇంగ్లీష్లో, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లాగా ఉంటారు. అంటే దేవుణ్ణి గణపరచడానికి వస్తారు, కానీ బాడీ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, కానీ వారి మనసు మాత్రము ఎక్కడెక్కడో ఉంటుంది. కానీ దేవుడు బాడీని చూడట్లేదు, కానీ మనసును చూస్తున్నాడు. అంటే దేవుని దగ్గర చాలామంది దేవుని యొక్క మందిరంలో చాలా కోరికలు ఉంటాయి. దేవుడు ఇది చేస్తే చాలు, నాకు అది చేస్తే చాలు, దేవుడు ఎంత ధనం ఇస్తే చాలు, దేవుడు ఆరోగ్యం ఇస్తే నాకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత నేను దేవుని కోసం ఎంతైనా చేస్తానని చాలామంది చాలా రకాలుగా దేవుని యొక్క మందిరంలో మొక్కుబడులు చేస్తారు. కానీ దేవుని దగ్గర అడుగుతారు, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలని. కానీ వారు అడిగిందంటూ వారికే ఒక అవగాహన ఉండదు. నిజంగా యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఈ ప్రజలు నా దగ్గరకు రావటానికి వచ్చారు, కానీ మనసు మాత్రం నాకు చాలా దూరముగా ఉంది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, చాలామంది అయ్యా నాకు 2 అంతల ఆశీర్వాదం కావాలి, ఆ యొక్క బైబిల్లో శూన్యమీరాలు 4 అంతల ఆశీర్వాదం పొందుకుందని ప్రార్థన చేస్తుంటారు. అదే ప్రకారము సారపతి విధురాలు 2 అంతల ఆశీర్వాదం పొందుకుంది, అలాంటి ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తారు. కానీ అసలు వాళ్ళు ఏ విధంగా పొందుకున్నారు? వారు దేవుని కోసం ఎలా జీవించారు? దేవుని కోసం ఎలా నిలబడ్డారు? దేవుని సేవకుని పక్షాన ఎలా వ్యవహరించారు అని వారి గురించి ఏమాత్రం కూడా వారి చర్యల గురించి ఆలోచించారు, కానీ మాట మాత్రం 2 అంతల ఆశీర్వాదం కావాలని వారు గట్టిగా ప్రార్థన చేస్తారు. ప్రియ విశ్వాసులారా, దేవుని మందిరంలో చాలామంది ఇలా గట్టిగా ప్రార్థన చేస్తారు, కానీ ఆ గట్టిగా చేసిన ప్రార్థన మీద వారికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. కనుకనే మీరు అడిగిన వాటినల్లా పొందుకున్నామని మీరు నమ్మండి అని యేసుప్రభువు చెబుతుంటే మీరు అడిగిందంటూ వారికే తెలియదు. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుని దగ్గర ఉన్నామనే అవగాహన చాలామందికి తెలియదు. దేవుని మందిరం కూర్చున్నా కానీ వారి యొక్క ఈ యొక్క చర్యలు, వారి క్రియలు, వారి పద్ధతులు ఏమాత్రం కూడా దేవునికి ఇష్టంగా కనపట్టలేదు. కానీ మాత్రం దేవు నాకు 2 అంతల ఆశీర్వాదం కావాలి, 4 అంతల ఆశీర్వాదం కావాలంటారు, కానీ అసలు అడిగింది అంటూ వారికి అర్థం కాదండి. అందుకోసం ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా,
ఈ సమయంలో మనందరం కూడా నీకు రెండంతల ఆశీర్వాదము కావాలనంటే నీవు చేయాల్సిన కొన్ని పనులు ఉండే మనము రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలంటే నాలుగు అనుభవాలు ఉండపోవాలి చాలా మంది నాకు చాలా అనుభవం ఉందండి నాకు గొప్ప అనుభవం ఉందండి నే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నే పుట్టిన కాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నా పుట్టుకే క్రైస్తవేమో నే బై బర్త్ క్రిస్టియన్ అంటారు చాలా మంది చాలా తప్పండి బై బర్త్ సిన్నర్ నువ్వు అంటే పాపివి నువ్వు బైబిల్ సెలవిస్తుంది ఏ భేదం లేదు అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంటే ఇలా ఉన్నారంటే బై బర్త్ నేను క్రిస్టియన్ అంటారు బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు అందుకోసమే నీవు రెండంతల ఆశీర్వాద పొందాలంటే నాలుగు అనుభవాల గుండా మనం ప్రయాణించాలి అందుకోసం ఇక్కడ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి రెండవ రాజుల గ్రంథములో మరి ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన ఏలియా ప్రవక్త గొప్ప ప్రవక్తలో ఆయన ఒక గొప్ప ప్రవక్త ఏలియా గారు నిజంగా ఆయన పరిచర్య చాలా ఇప్పుడున్న నిజం ఈ కాలం చూస్తే మనకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఏలియా గారు దేవుని కోసం రోషం కలిగి జీవించిన వ్యక్తి ఏలియా గారు దేవుని కోసం మరి దేవుని యొక్క నామములో యెహోవా నామం పేరట గొప్ప కార్యాలు జరిగించిన గొప్ప ప్రవక్త ఏలియా గారు ఏలియా గారు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయిందంట ఏలియా గారు ప్రార్థన చేయగా తిరిగి మళ్ళీ ఆ యొక్క వర్షం కురవటం అనేది జరిగింది నిజంగా విశ్వాసులారా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క టీవీ వర్తమానం ద్వారా ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా వర్తమానం వింటున్నాం నీవు కూడా మరి ఒకసారిగా ఆలోచన చేసుకో నీ కుటుంబంలో నీకు వ్యక్తిగతంగా రెండంతల ఆశీర్వాదం కావాలా నీకు రెండంతల ఆశీర్వాదం కావాలన్నట్లయితే నీ ఇప్పుడు చెబుతున్న దేవుని యొక్క వాక్యాన్ని నీ శ్రద్ధగా ఆలోచన చేసుకో ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం కావాలంటే నీకు ఈ నాలుగు అనుభవాలు ఉండయా లేవా నాలుగు అనుభవాలు నీ జీవితంలో కొనసాగుతున్నాయా లేదా ఈ నాలుగు అనుభవాలు లేకుండా మనము ఏమాత్రం కూడా రెండంతల ఆశీర్వాదాలు పొందుకోలేం చాలామంది అడుగుతారు కానీ రెండంతల ఆశీర్వాదాలు వారికి ఏమాత్రం కూడా ఈ నాలుగు అనుభవాలు గుండా వారు ప్రయాణం చేయలేరు కానీ దేవుడు మాత్రము ఈ నాలుగు అనుభవాలు గుండా వారిని ప్రయాణింపచేయటానికి ఈ నాలుగు అనుభవాల నుంచి వారిని నడిపించుకుని తీసుకెళ్ళటానికి దేవునికి ఉందగానే ఆలోచన వీరికి ఏమాత్రం కూడా లేదు కనుకనే వారి అవగాహన లేకుండా అడుగుతారు మరి సందేహపడకుండా దేవుని అడగాలి అడిగితే తప్పకుండా దేవుడు ఏదైనా ఇస్తాడు కనుక ఈ సమయంలో మనందరం కూడా ఆ నాలుగు అనుభవాలు గుండా మన నాలుగు అనుభవాలు ఏంటో మనం ఒక్కొక్కటిగా మన బైబిల్ నుంచే మనం చదువుకుందాం ఏలియా పరిచర్య చేసిన తర్వాత ఇక లాస్ట్కి ఏలియా పరిచర్య చాలా అద్భుతంగా సాగిందండి ఎందుకంటే రాజునైనా సరే రాణినైనా సరే వారు చేస్తున్న చర్యల్ని వారి ఇంటికి వెళ్ళి బహిరంగంగా వారింటి దగ్గరే ఖండించాడండి ఎందుకంటే దేవుని ప్రజల్ని మీరు అన్య దేవతల వైపు తిరుపుతున్నారు దేవుని యొక్క ప్రజల్ని దేవుని యొక్క మార్గాన్ని మీరు చెరుపుతున్నారు మీరు చేస్తున్న పనులు కరెక్ట్ కాదని వారి దగ్గరికే వెళ్ళి ఏలియా గారు చాలా గట్టిగా స్ట్రాంగ్గా మరి ఆ యొక్క ఆజ్ఞాపించినట్లుగా సెలవిచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తూ ఉంటాం అయితే ప్రియ విశ్వాసులారా ఆ యొక్క గొప్ప పరిచయం చేసిన ఏలియా గారు ఒకనొక సమయంలో బలహీనుడయ్యాడు ఎందుకు బలహీనుడయ్యాడంటే ఆ యెజ్బేల్ రాణిని ఆ నాబోతును చంపించిన తర్వాత ఆ నాబోతును చంపించిన వెంటనే ఏలియా గారు విని ఆమె దగ్గరికి వెళ్ళి ఏలియా గారు ఆమెని గట్టిగా ఖండించాడు అయితే వెంటనే నీవు కూడా ఆ నాబోతు వలె అయిపోతాను ఎప్పుడైతే ఆ యొక్క ఆమె చెప్పిందో ఇక ఏలియా గారు పారిపోవటం మొదలుపెట్టాడు అప్పటి వరకు గొప్పగా దేవుని కోసం నిలబడి దేవుని కోసం రోషం కలిగి నేను ఉన్నానని చెప్పిన ఏలియా గారు ఆ మాట విన్న తర్వాత ఇక పారిపోవటం మొదలుపెట్టి ఒక భద్ర వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే నాయన ఇక చాలు ఈ పరిచర్య చేయలేను నేను కొంత అలసట పడి ఉన్నాను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన భద్ర వృక్షం కూర్చొని అలా రోషం మరి దేవునికి ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుడు వచ్చి అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న సమయంలో నేను నీకోసం ఒక్కడనే రోషము కలిగి ప్రార్థన చేస్తున్నానని అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ఏలియా గారు నువ్వు ఒక్కడవే కాదు ఈ పట్టణంలో ఈ దేశంలో నా కోసం శేషించిన వారు 7000 మంది ఉన్నారు అని దేవుడు చెప్పాడు చాలామంది అంటారు నేను దేవుని కోసం నేను ఒక్కనే ఉన్నానండి దేవుని కోసం సంపూర్ణంగా నా కుటుంబం ఉందండి దేవుని కోసం మా కుటుంబాలు ఉన్నాయండి మరి ఏ కుటుంబాలు కూడా దేవుని కోసం జీవించట్లేదని అక్కడ చాలామంది క్రైస్తవులు మాట్లాడుతుంటారు ప్రియ విశ్వాసులారా అనుకోవచ్చు నేను ఒక్కడనే నీతిమంతుణ్ణి నేను ఒక్కడే మంచివాడిని మిగతా అందరం మంచివారు కాదని చాలామంది తమ గొప్పతనం చెప్పుకుంటారు కరెక్ట్ కాదు అది దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఏలియాతో నేను ఏలియా గారు
నువ్వక్కడే కాదు ఈ దేశములో ఈ పట్టణములో నా కోసం శేషించిన వారు 7000 మంది ఉన్నారని చెప్పేసరికి ఏలే గారు సైలెంట్ అయిపోయాడు నిజంగా ప్రియ విశ్వాసులారా దేవుని బిడ్డలారా ఎవరి ఎవరి మనసులో ఏముందో ఎవరి మనసులో ఎంత విశ్వాసం ఉందో మరి మనకు తెలియదు కానీ ఎవన హృదయములో ఎంత భక్తి ఉందో వారికి మాత్రమే తెలుసు అయితే ఈవిక ఏలియా కొంత నిరాశకు గురైనని తెలుసుకొని వెంటనే ఏలియా స్థానములో మరొక ప్రవక్తని దావీదుని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన ఎవరో కాదు ఎలీషా గారు వెంటనే ఏలియా గారు చెప్పాడు పలానా ప్రాంతంలో ఎలీషా గారు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నీ యొక్క స్థానాన్ని ఆయన కేటాయించుకొని దేవుడు ఏలియాకు చెబితే వెంటనే ఆ యొక్క ఎలీషా గ్రామానికి వెళ్ళి ఆ ఎలీషా గారు తమ యొక్క పొలములో ఆ 12వ అరక దున్నుతున్నప్పుడు ఏలియా దుప్పటే ఆయన ఎలీషా మీద వేశాడు వేసిన తర్వాత అప్పుడు ఎలీషా ఏలియాని వెంబడించాడు వెంబడించిన తర్వాత ఇప్పుడు ఎలీషాకు ఒక ఆలోచన వచ్చింది అయ్యా నీ యొక్క రెండంతల ఆత్మ నాకు కావాలి రెండంతల ఆత్మ కావాలి అన్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏలియా గారు ఈ ఎలీషా గారిని 4 అనుభవాలు గుండా తీసుకెళ్తున్నాడు ఆ 4 అనుభవాలు అంటే మొట్టమొదటిది గిల్గాలు రెండవది బేతేలు మరి మూడవది యోర్దాను నాలుగవది యెరికో ఇలా 4 అనుభవాలు గుండా ఈ యొక్క ఎలీషా గారిని ఏలియా తీసుకెళ్తున్నాడు అయితే మనం ఒకసారిగా ఆలోచన చేద్దాం ఎలీషా రెండంతల ఆత్మవరము పొందాడు పొందడానికి ముందు ఏలే దగ్గర పరిచర్య చేశాడు అలా చేస్తున్న సమయంలో ఈ యొక్క ఎలీషా కళ్ళెదుటే ఏలే గారు ఆరోహణ అయిపోయాడు ఎప్పుడు ఆరోహణ అయిపోయాడు ఈ 4 అనుభవాలు దాటిన తర్వాత ఇప్పుడు మనం తెలుసుకుందామండి ప్రియ విశ్వాసులారా ఇక్కడ ఎలీషా యొక్క పరిచర్యకు ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని యొక్క నామంలో ఏలియా ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత మొట్టమొదటిగా గిల్గాలుకు వాళ్ళు వచ్చారు గిల్గాలు అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే ఐగుప్తు అవమానం తొలగించబడిన స్థలం ఇంకొక మాట ఏంటంటే ఐగుప్తును విడిచిపెట్టడం ఇంకోటి ఏంటంటే ఐగుప్తు అనే మాటకు ఇంకో మాట కూడా అర్థం వచ్చిందండి లోకము లోకం అనగా పాపము పాపమును విడిచిపెడితే పాపమును విడిచిపెడితే మనకు చాలా ప్రయోజనం చాలామంది పాపమును విడిచిపెట్టరు కానీ వారు పాపాన్ని మనసులో ఉంచుకొని వారు దేవునికి ప్రార్థన చేస్తారు ఒక సమయంలో దావీదు కూడా ప్రార్థన చేశాడు దావీదు కూడా తను అనుకున్నాడు అయ్యా నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినట్లయితే ప్రభువు నా యొక్క మనవి వినకపోవును గాక అన్నాడు అంత గొప్ప మాట అండి నిజంగా మన హృదయంలో పాపమును లక్ష్యం చేసినట్లయితే మన హృదయంలో పాపమును ఉంచుకొని దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వినడు కనుకనే ఇక్కడ గిల్గాలు అనుభవం ఎలీషా గారికి వచ్చింది అంటే ఎలీషా గారు ఆ లోకాన్ని విడిచిపెట్టాడు అయితే విశ్వాసులారా ఇక్కడ గిల్గాలు దాటిన తర్వాత మరొక స్థలానికి మరి ఇక ఏలియా గారు ఎలీషాని తీసుకెళ్తున్నాడు అయితే ఎవడైనా సరే క్రీస్తులో ఉన్నట్లయితే నూతన సృష్టి అంటే లోకమును విడిచిపెట్టినట్లయితే పాపమును విడిచిపెట్టినట్లయితే ఆ విడిచిపెట్టిన వ్యక్తులు దేవునిలో నూతన వ్యక్తులుగా కనబడతారు పాపమును విడిచిపెట్టకుండా మనం అదే రీతిగా ఉంటే ఈ దేనికి ప్రయోజనం లేదు కనుక పాపమును విడిచిపెట్టాలి అయితే ఇంకొక మాట ఉందండి ఈ యొక్క గిల్గాలు అనుభవాన్ని దాటిన తర్వాత అంటే పాపమును లోకము విడిచిపెట్టిన తర్వాత మరొక స్థలానికి ఎలీషా గారిని తీసుకెళ్ళాడు ఏలియా ఎక్కడికంటే బేతేలునకు తీసుకెళ్ళాడు బేతేలునకు బేతేలు అనగా దేవుని గృహము ఒకవేళ ఈ లోకంలో నిజంగా విశ్వాసులు దేవుని యొక్క ప్రజలు ఆ పాపను విడిచిపెట్టిన తర్వాత వారు నివాసం చేసే స్థలం ఏంటంటే దేవుని యొక్క మందిరం ఆ మందిరములో వారు దేవునితో కలుసుకోవాలి దేవుని గృహములో ఉండాలి విశ్వాసులు ఎక్కువగా గడిపే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క మందిరం ఆ మందిరములో ఎవరైతే ఆరాధన చేయడానికి దేవునితో కలుసుకోవటానికి దేవునితో నడవటానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదాలు సిద్ధం చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఎలీషా గారిని ఆ ఏలియా బేతేలునకు తీసుకొచ్చాడు అయితే ఇక్కడ బేతల గురించి మనం ఒక మాటకి వెళ్దామండి దీనికంటే పాతనం గ్రంథంలో ఇక యాకోబు గారు తన యొక్క యవన దశలో ఉన్నప్పుడు అన్నగారిని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న తర్వాత జరిగిన పరిస్థితి అంటే అప్పుడు అన్న ఏసావు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యాకోబు తల్లిగారు రేపకమ్మ గారు ఏమనంటే నిన్ను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు నా అన్న ఇంటికి పద్దనరామ ఇంటికి మేనమ్మ గారి ఇంటికి వెళ్ళిపోవని
ఆయొక్క తల్లి గారు ఆ యాకోబు చెబితే యాకోబు అప్పటికప్పుడే బయలుదేరి రెడీ అయిపోయి ఆయొక్క పెద్దన రామకి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న క్రమంలో ప్రొద్దుగొంకినప్పుడు అరణ్యంలో రాయిని తలగడ చేసి ఆ రాత్రి నిద్రపోవటం అనేది జరిగింది. నిద్రపోయినప్పుడు అతనికి ఒక కల వచ్చిందండి. ఆ స్థలంలో నిద్రపోతున్నప్పుడు ఒక రాయిని తలగడ చేసుకుని నిద్రపోతున్నప్పుడు ఆకాశము నుంచి భూమికి ఒక పెద్ద నిచ్చెన వేయబడి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. అంటే రాయి అనగా ఇక్కడ యేసుక్రీస్తు వారు. అంటే యవన దశలో ఉన్న యొక్క యాకోబు గారు తన అన్నను మోసం చేస్తున్నా సరే ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారిని మరి యొక్క ఆధారం చేసుకుని ఆ అరణ్యంలో ఒక్కడగా ఉన్నప్పుడు ఆ నిద్రపోయినప్పుడు గొప్ప దర్శనం వచ్చింది. ఈ స్థలము ఆ లోనికి పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. తెల్లారసిన మెలకు వచ్చింది. ఇది దేవుని యొక్క మందిరము. అంటే బేతేలు అనబడని అన్నాడు. బేతేలు అనగా దేవుని యొక్క మందిరం. అప్పుడు యాకోబు గారు తీర్మానం చేసుకున్నాడు. ఆ ఆది కాండం 28వ అధ్యాయంలో లాస్ట్ ఆఖరి వచనంలో ఏమన్నాడంటే, నీవు తిరిగి నా ఇంటికి క్షేమంగా చేసినట్లయితే, తినుటకు ఆహారం ధరించుకోవటం యొక్క వస్త్రాలను ఇచ్చినట్లయితే, నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను తప్పకుండగా పదే వంతు చెల్లిస్తానని యాకోబు గారు బ్యాచులర్గా ఉన్నప్పుడు, యవనస్తులు ఉన్నప్పుడు దేవుని సన్నిహానంలో అతను మొరక్కుబడి చేసుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, యాకోబు వలె యవన దశలో మొరక్కుబడి చేసుకునే విశ్వాసులు యవనస్తులు ఉన్నారా? ఉంటే నీకు చాలా మంచిది. ఈరోజు యవనస్తులు వారు పనిచేస్తారు, ఈరోజు యవనస్తులు ఉద్యోగాలు చేస్తారు, ఈరోజు యవన స్త్రీలు మంచి యొక్క స్టడీలో ఉంటారు, కానీ తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడతారు, కానీ వారు దైవికమైన మార్గాన్ని వారికి బోధించరు. వారు నేర్చుకుంటే తల్లిదండ్రులు పిల్లలకు కూడా తప్పకుండా నేర్పుతారు. ఇక్కడ యాకోబు గారు ఆ యొక్క యవనస్తులు ఉన్నప్పుడు దేవుని పరిచర్య కోసం మొరక్కుబడి చేసుకున్నాడు. నేను తప్పకుండా నీవు నాకు ఇచ్చే యావత్తులో పదే వంతు చెల్లిస్తారని యాకోబు గారు తీర్మానం చేసుకుని ఆ రోజు నుంచి మేనమామ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల కాలంలో దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచయ దేవుని కోసం వెచ్చించే విషయంలో, దేవుని పని కోసం తమ సమయాన్ని కేటాయించే విషయంలో యాకోబు గారు ఎక్కడా కూడా వెనకడికి వెళ్ళలేదు. కాబట్టి బేతేలుకు వచ్చిన తర్వాతే అతను సంపూర్తిగా దీవించబడ్డాడు. కనుకనే ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఎలీషాకి బేతేలు అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాతే ప్రజలందరూ కూడా తమ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాతే విశ్వాసులు క్రమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు? లోకం నుంచి ఆ యొక్క గెలగాలనే యొక్క అనుభవం నుంచి బేతలకు అనుభవం వచ్చిన తర్వాత నిన్ను నువ్వే సరి చేసుకోవాలి, నిన్ను నువ్వే మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని యొక్క మందిరంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి మంచి వ్యక్తిగా ఆయన తయారు చేయబడతాడు. ఎందుకంటే ఆయన మంచి కుమారి. దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. బైబిల్లో ఒక మాట ఉంది, నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మన ఆంతర్యం ఎదిగిన దేవుడు ఆయన. కనుకనే ఇప్పుడు మనం చెప్పిన 4 అనుభవాల్లో 2వ అనుభవం బేతేలు. ఈ బేతేలు అనగా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు ఒకసారిగా ఆలోచన చేయండి. చాలామంది మరి దేవుని యొక్క మందిరాల్లో మరి వారు పాటలు పాడతారు, అనేక కార్యక్రమాలు చేస్తారు, కానీ వారికి కావాల్సింది దేవుని కంటే వీరి ఘనత ఎక్కువ కావాలి, వీరిని పొగడాలి. ఆ మనుషుల్ని నేను ఎక్కువ దేవుని పరిచయ కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నానని చాలామంది గొప్పలు పోతారు, కానీ అసలు దేవునికి ఇచ్చని సంగతి మర్చిపోరండి. ఆ ఇచ్చిందని 100 మందికి చెప్పేస్తారు. అలా కానుక గురించి చెప్పటం వల్ల, నువ్వు ఇచ్చింది మా అందరికి తెలియజేయటం వల్ల దేవుడు ఏమాత్రం కూడా సంతోషపడ్డా. కనుక బేతేలు అనుభవంలో నీ యొక్క పాత్ర ఏంటి? దేవుని యొక్క మందిరంలో నువ్వెలా ఉన్నావు ఒక్కసారిగా ఆలోచన చేసుకో. ఇక్కడ ఏరి ఎలీషాని బేతేలు తీసుకొచ్చిన తర్వాత ఎలీషా బేతేలులో గొప్పగా స్థిరత్వం కలిగి ఉన్నాడు. అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. మరి నీవు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన అనుభవం ఉంటే దేవుని పరిచర్యకు నీ యొక్క కష్టాచరణ పదే వంతు చెల్లుస్తున్నావా ఆలోచన చేసుకో. మరి ఈ బేతేలు అనుభవం దగ్గర మనము మరొక ఆ రోజు ఆ భాగాన్ని చదువుకుందాం. వాక్యాన్ని విన్న నీవు కూడా, దేవా ఈ బేతేలు అనుభవం నాకు చాలా ప్రాముఖ్యము, ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడైనా తలుపు పొందాలని అనుకున్నట్లయితే ఈ ప్రార్థనలను ఏకీభించం. మరొక భాగాన్ని మనం మరొక రోజు విందాం. దేవుడి ఇట్టి మాటలు మన హృదయంలో మన వెంట్రుకల్లో ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో వాక్యాన్ని విన్న ప్రతి సహోదరుడు ప్రతి విశ్వాసి కూడా మరి తప్పకుండా దీవించబడతారని, బేతేలు అనుభవం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి మనందరం కూడా ఉండటానికి తీర్మానం చేసుకుందాం. మరి అందరం కూడా ఏకీభించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల నీకే స్తోత్రములు. ఆయా గిల్గాల్ నుంచి బేతేలుకు మేము వచ్చి ఉన్నాం.
ఆ బేతేలు అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. నాయన ప్రతి విశ్వాసం మీరు దీవించండి. వారందరూ కూడా ఎలీషా వలె యాకోబు వలె బేతేలు అనుభవాన్ని నీకు మొరుకుబడి చేసుకున్న తర్వాత చెల్లించే విషయంలో ఇక్కడే రక్షణ పొందే విషయంలో సహాయం చేయండి. మీరు దీవించగలని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించగలని ఎలాంటి అవసరతలను మీరు దీవించగలని యేసునామం పేరిట అడిగి పెడుకుంటున్న నామ తండ్రి ఆమేన్. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ తెలియజేసిన విధంగా మీ యొక్క ఈ స్వార్థ పరిచర్యకు మీ యొక్క సహకారం అందించినట్లయితే మరి దేవుని పరిచర్యకు ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి పై స్క్రీన్ మీద కనపడుతున్న ఆ అకౌంట్ నెంబర్కు మీ యొక్క కష్టాన్ని మీరు ఈ స్వార్థ పరిచర్యకు అందించవలసిందిగా మనం చేస్తూ మీ సహోదరుడు పాస్టర్ ఎం నాగేశ్వరరావు మచిలీపట్నం బలరాంపేట. కనుక మిమ్మల్ని అందరూ మీ అందరూ ప్రార్థన చేస్తుంటాం. దేవుడు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఇస్తూ ఉంటాడు. మనం మీకు అందరికీ ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి ఆశీర్వించనుగాక. ఆమేన్.